లేదా ఈ లోపుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో బీసీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బట్ ఫ్యాన్స్ వేరు, వాళ్ళ తల్లిదండ్రుల ఓటు వేరు. ఆ తల్లిదండ్రుల ఓటు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి సభలకు వచ్చినటువంటి జనం రాజశేఖర రెడ్డికి పదో వంతురాల, లేకపోతే కనుక చంద్రబాబుకి పదో వంతురాల అప్పుడు. కానీ తీరా చూస్తే గెలిచింది ఎవరు 2009లో? జనం సెలబ్రిటీకి ఉండే ఇంపాక్ట్ అది ఉంటుంది. వచ్చిన జనం కాదు, ఓటేసే జనం ఎవరనేది లెక్క. ఈ ఓటేసే జనం పెరగాలంటే పార్టీ సంస్థాగతంగా ఉండాలి, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతోనన్నా ఉండాలి. ఆ వ్యూహం కొత్తగా ఏమేస్తారో చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల్లో కానీ మాటల్లో కానీ ఒక కసి అయితే కనిపిస్తుంది. ఆయన వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ మనం వాస్తవానికి మనం ఇప్పుడు దీని గురించి చర్చించుకుంటున్నంటే ఆయన ఎంతసేపు కూడా మాట్లాడలేదు, ఏదో 3 మీటింగ్లో 4 మాటలు మాట్లాడేశారు, అంత కసిగా మాట్లాడి వెళ్ళిపోతారు. అదే కసి ఆయన కార్యాచరణలో కనిపిస్తుందా? ఎందుకు ఉండట్లేదు? మాటల్లో ఉండే కసి వేరు, చేతల్లో వేరు. నేను చెప్పింది అదే, సంస్థ సినిమాల్లో డైలాగ్ వేరు, బయట డైలాగ్ వేరు. ఇప్పుడు చిరంజీవి గారిది కనుక ఇదివరకు మీరు చూడండి, మామూలుగా సినిమాల్లో అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, ఆయన బహిరంగ స్పీచ్లోకి వచ్చినప్పుడు చూడండి నార్మల్గా అనిపిస్తుంది. నేను అదే అనేవాడిని, చిరంజీవి తక్కువ మాట్లాడితే వెనకాల మ్యూజిక్ వేస్తే బాగుండేదేమో, ఎందుకంటే ఆ డైలాగులు ఇని ఈ సినిమాలో కంటే బయట మాట్లాడడం మాట్లాడడం బయట మాట్లాడడం బాగుంటుంది. మాటల్లో కసి ఇప్పుడు నేనైనా సరే ఒకళ్ళని పట్టుకుని అమ్మ నా బూతులు తిట్టాను అనుకోండి, ఎగబడి చూస్తారు. ఇప్పుడు కొంతమంది మనల్ని తిడతా పాపులర్ అవుతుంటారు, వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎవరి తరఫున వ్యాపారాలు చేస్తూ ఉంటుంటారు, ఎవరికి అమెరికాలో ఉండి ఇక్కడ ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కొంతమంది అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడ మనల్ని తిడితే కొంచెం పాపులర్ అవుతామని ఉంటారు. అంటే తిట్టుదేమో వచ్చినప్పుడు పాపులర్ వేరు, పాజిటివ్గా చెప్పినప్పుడు వచ్చే పాపులారిటీ వేరు, తిట్టినప్పుడు ఎవరైనా అభిమానిస్తారు, కాకపోతే అది ఓటుగా వేస్తారా? అది సంస్థాగతం లెక్క. మనకి తిట్టడం వల్ల వచ్చిన కసిలో నుంచి ఓటు రావాలి, అదే కదా. ఆ ఓటు కన్వర్ట్ అవ్వడం వేరు, తిట్టడం వేరు. వెంకయ్య నాయుడు అద్భుతమైన స్పీకర్, ఆయన ఏడకి పోయినా పార్టీలకు అతీతంగా వెళ్ళినేవాళ్ళు, కానీ బీజేపీ ఎప్పుడు వెళ్ళాలా? లేకపోతే ప్రమోద్ మహాజన్ అద్భుతమైన స్పీకర్ కానీ బీజేపీకి వెళ్ళాలా? ఆయన చనిపోయిన తర్వాత గెలిచింది. ఇప్పుడు ఈయనేమి గొప్ప స్పీకర్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ నాయకుడు. వాజ్పేయి అద్భుతమైనటువంటి స్పీకర్, కానీ నరేంద్ర మోడీ ఆయనతో పోల్చుకుంటే స్పీకర్గా లెక్కలో కాడు. అద్వానీ దీనికంటే మంచి స్పీకర్, కానీ కార్యాచరణ డిఫరెంట్. పబ్లిక్ పుట్టి మాట మాట అనేది నీ గ్లామర్, రెండోది నీ మాట. ఈ రెండు నీకు అద్భుతం, ఇంకో రెండు కావాల్సింది సంస్థాగతం, 4 వ్యూహం. ఈ రెండు సెట్ అయితే, ఈ రెండింటికి కలిపితే బ్యాలెన్స్ ప్రస్తుతం 2 కోళ్ల మీద నడుస్తుంది. ఇది వ్యూహం కాదు, ఇప్పుడు ఆయన వేసిన వ్యూహమే అది, కాకపోతే అది పనిచేస్తా లేదా అనేటువంటిది నేను చెప్పిన ఈక్వేషన్స్ మధ్యలో. ఈ వ్యూహం అంతా ఫైనల్ గా టార్గెట్ వైఎస్ఆర్సీపీ, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి, అది ఏమైనా వర్కౌట్ అయ్యేలా ఉందా వ్యూహం? ఉంటుంది వ్యూహం పూర్తిగా ఓ రాయేశారు, దాంట్లో ఈ లోపం కనిపించింది మనకి. అవును, కాపు అనేది మంచి వ్యూహం, బట్ నేను చెప్పినట్టు ఈక్వేషన్ వస్తుంది, ఈ లోపుగా సరి చేసుకోవాలి, లోపం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, అందరినీ కలుపుకెళ్ళగలరా? అవును, అది జరగాలి. నేను ఇప్పుడు బీసీల నుంచి వచ్చే థ్రెట్ ని ఎలా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయితే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు కన్వర్ట్ అయ్యే ఓట్లేదండి, ఇంకా మిగిలింది బీసీ ఓసీల్లో ఉన్న ఇతర కులాలు. ఓసీల్లో కులాల్లో జగన్ కి సపోర్టర్స్ ఉన్నారు, ఈవెన్ బ్రాహ్మిన్స్ లో 70% దాకా జగన్ కి సపోర్ట్ చేస్తారు. అది ఎందుకో తెలియదు, వయసుకి సపోర్టే, ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ అట్లాగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకేంటి అందులో ఓసీల్లో ఏ క్యాస్ట్లు వస్తాయి? ఇక్కడ క్యాస్ట్ కూడా అందరూ రారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అంతా జగన్కి వీళ్ళకి వేసారా? జగన్కి వేసారు కదా, కమ్మ సామాజిక వర్గం అంతా వేస్తే మరి కొడాల నాయనట్టు గెలిచాడు, ఇప్పుడు వాళ్ళు ఆళ్ళ డామినేషన్ ఉండే ఏరియాలో. కాబట్టి ఇక్కడ లెక్క అంతా వేయరు, బట్ మిగతా వర్గాలు కలుపుకెళ్ళేటటువంటి దాంట్లో కాన్సెప్ట్ ఎట్టుండదు. ఇప్పుడు నాని ఉంటాడు, చంద్రబాబుని తిట్టిన తిట్టుకుని తిడతాడు, కానీ లోకల్గా ఉన్నటువంటి కమ్మ లీడర్లు అందరికీ పనిచేసి పెడతాడు. ఇలాంటి లెక్కలు ఉంటాయి, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అందుకని అనేది ఇంకా ఏం వ్యూహం ఉంటుంది.